స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయినప్పుడల్లా ప్రపంచం లబో దిబ్బం అంటాం అలవాటు. మామూలుగా గుండె ఎడవైపునంత కుడివైపునంత డౌట్ వస్తుంది, లబ్ డబ్బా అని కొట్టుకోవాలి, లబో దిబ్బా అని కొట్టుకుంటారు. అసలు మేనేజ్మెంట్ ఎకనామిక్స్ లా ఏంటంటే, ఆల్ ఆర్ క్రయింగ్ యు గో ఫర్ బయింగ్ అంటాం. అందరూ పడిపోతున్నాయి పడిపోతున్నాయి పడిపోతున్నాయని చెప్పేసి లబో దిబ్బమని అంటే, నువ్వు ఆ టైంలో డబ్బులు ఉంటే బై చేయి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎంత పడిపోయిందో పడిపోయింది, తిరిగి పెరుగుతుంది. నువ్వు వాకింగ్ చేస్తున్నావు, రన్నింగ్ చేస్తున్నావు, జాగింగ్ చేస్తున్నావు, కాసేపు ఎక్కడో చోట ఆగి అమ్మాయ అంటావా, ఆ ఆగడమే షేర్లు కింద పడ్డాం. రకరకాల న్యూస్ వచ్చినప్పుడు, రకరకాల జియోగ్రాఫికల్ కండిషన్స్ వచ్చినప్పుడు, యుద్ధ మేఘాలు అల్లుకున్నప్పుడు, ఎక్కడైనా ఎకానమీలో ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ భయపడి ఏం చేస్తారంటే, గబ 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 ఒక ఇల్లు కూలిపోతుంది అనుకుంటే గబ గబ అందరూ పారిపోతారు. ఫైర్ యాక్సిడెంట్ అందరూ పారిపోతారు, గబ గబగా వెళ్ళిపోతారు. ఆలోచించి మెట్లు దిగితే వాడు రక్షించబడతాడు. ఇక్కడ ఆలోచించరు, ఒకరి మీద ఒకరు పడిపోతారు, ఒకరి మీద ఒకరు పడిపోతారు, ఒకరి మీద జిలేని వాలబాగ్లో 50,000 మంది ఒక పార్కులో పెట్టి కొట్టడానికి తిట్టడానికి పనిచేస్తే ఎవరి మట్టుకు వాళ్ళు బతకాలి అని ఉద్దేశంతో ఒకరి మీద పడిపోయి ఒకరి మీద పడిపోయి ఒకరి మీద పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువైంది. సాధారణంగా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తారు, కింద పడుకోమని చెప్తారు. యుద్ధాలు వచ్చినప్పుడు కానీ ఎవరైనా శత్రువులు చూసుకున్నప్పుడు పారిపోవడం మరొకటి బదులు పడుకోమని చెప్తారు. ఇక్కడ కూడా నువ్వు షేర్ మార్కెట్లో ఉన్నప్పుడు నువ్వు చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నావు పలానా షేర్ కొనాలి, రిలయన్స్ షేర్ కొనాలని. ఎంత ట్రై చేసినా సరే ఆ షేరు నీకు అందుబాటు ధరలో లేదు. నువ్వు కొన్నావంటే అంతకంటే పైకి వెళ్తుందని గ్యారంటీ లేదు. షేర్లు ధమాలమని పడిపోయినప్పుడు ఏంటంటే ఆ షేర్ 10-15% మీకు తక్కువలో దొరుకుతుంది. ఎంత అద్భుతమైన అవకాశం, నువ్వు ఎంతకాలం నుంచో అంత ట్రై చేశావు కదా. అందరూ అమ్ముకుంటా నువ్వు అమ్ముకుంటా, అందరూ పారిపోతుంటే నువ్వు పారిపోతున్నావు, అందరూ మంటల నుంచి పారిపోతుంటే నువ్వు పారిపో, అందరూ కూడా ఎక్కడో ఏదో 10వ ఫ్లోర్లో ఏదో జరిగితే అందరూ పారిపోతున్నారు. కొంతమంది దూకేస్తుంటారు, కాళ్ళు చేతులు ఇరిగిపోతుంటాయి. థింక్ యువర్ హెడ్. కరెక్ట్ మార్గం ఎక్కడుంది, భయపడద్దు. ఈ మార్గం నుంచి ఎస్కేప్ అయ్యే అలాగా ఆలోచిస్తే యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవచ్చు. ఎవరైనా నీ మీద అటాక్ చేస్తున్నప్పుడు నువ్వు పారిపోతే నువ్వు నడుము వాడికి ఇచ్చినట్టే నేను ఫైర్ చేస్తాడు, చచ్చిపోతావు, పడుకోమంటారు కిందకి. వాడు గురికి నువ్వు తగలవు. నిన్ను పడుకున్నవాడిని కాల్చడం చాలా కష్టం. నువ్వు ఉన్నావని ఎలా తెలుస్తుంది, పారిపోతేనే తెలుస్తుంది. ముందుకెళ్ళినా వెనకెళ్ళినా సరే, ముందుకెళ్తే ఛాతి, వెనకెళ్తే నడుము, తెలిసిపోతుంది, చచ్చిపోతారు. యూజ్ యువర్ హెడ్ అండ్ వివేకంతో ఆలోచించు. చాలా సంవత్సరాలు గత 2 ఏళ్ళుగా షేర్ మార్కెట్ పెరుగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ ఊపిరి సలపకుండా రన్నింగ్ 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 అమ్మాయా అని కొంచెం దిగుతుంది అని అనిగితేప్పుడు మళ్ళీ పెరిగిపోతుందండి. ఇటువంటి ప్రపంచంలో జరిగే రకరకాల ఎన్, అక్కడ జపాన్లో 0% ఇంట్రెస్ట్ నుంచి 0.25% అంటే 12% మార్కెట్ క్రాష్ అయిందండి. అమెరికాలో 11 నెలలు రెగ్యులర్గా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు, ఉద్యోగ కల్పనలు జరగినప్పుడు, 12వ నెల కూడా వస్తుంది అన్నప్పుడు దాన్ని రిసెషన్ అంటారు. ఆ మేఘాలు అమెరికా కమ్మడంతో అక్కడ ఉన్న స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయినాయి. గత 11 ఏళ్ళుగా యూరోపియన్ కంట్రీలు అన్నీ కూడా అప్పులు పాలైపోయి ఉన్నాయి, చాలా బాధలతో ఉన్నాయి. లండన్ కావచ్చు, అక్కడక్కడ ఉన్న యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్తో సహా. ఒక సౌండ్గా ఎవరున్నారంటే ప్రపంచం మొత్తం మీద ఒక భారతదేశం అండి. కానీ భారతదేశం చుట్టూ ఉన్న కంట్రీలు ఎలాగున్నాయి, ఏడుస్తున్నాయి. బంగాళాదుంది ఏడుస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. పక్కన సిలాన్ ఏడుస్తుందండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. పక్కన పాకిస్తాన్, మనం దేగిస్తాన్ అన్నట్టుగా అది ఏడుస్తుందండి. చుట్టూ ఉన్న కంట్రీల్లో ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, లేదంటే ఉక్రెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, అన్ని చోట్ల కొట్టుకు చూస్తున్నారు ఆర్థిక ఇబ్బందులతో కష్టాలు అని. ఒక భారతదేశం మాత్రం ఐ అంటే ఇండియా అండి, ఐ అంటే చూడండి కత్తిలో నిలబడింది, అలా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్. మన ఎకానమీకి డోకలైన పొజిషన్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉంది. సో ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే అవకాశంగా ఫీల్ అవ్వండి. స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ షేర్స్ ఎప్పుడు కూడా చాలా అత్యంత ఆదాయం వస్తాయి, వాటికి డబల్కి డబల్ వస్తాయి. ఒకవేళ క్రాష్ అయినప్పుడు గబగబగబగా పడిపోతాయండి. సో అంచేత ఏంటంటే, మీకు షార్ట్ టర్మ్లో ఎక్కువ సంపాదించాలి అనుకున్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లోకి వెళ్ళండి.
ఇంటర్నెట్ టిప్పులు పాలవద్దండి. ఒక 7-8 పత్రికలు చదవండి, సిఎన్బిసి 18 ఛానల్ చూడండి, ఎన్డీటీవీ ప్రాఫిట్ చూడండి, ఈటీ రైజ్ విత్ ఈటీ అని చెప్పేసి ఎకనామిక్స్ టైమ్స్ సంబంధించిన చూడండి, బిజినెస్ బజార్ అని చెప్పేసి జీ బిజినెస్ అదొకటి చూడండి, మింటూ బిజినెస్ అబ్జర్వర్లో టిప్స్ ఇస్తారు అవి చూడండి. వీటిలన్నింటిలో కామన్గా కొన్ని ఏవైతేనే ఫాలో అవ్వండి. రకరకాల ఛానల్స్లో వస్తుంటాయి, మీరు యూట్యూబ్లో వచ్చే టిప్పులు ఫాలో అవద్దు. ఒక సబ్స్క్రిప్షన్ కట్టమంటాడు కట్టద్దు, అన్నీ శుద్ధ దండగా మీ దగ్గర ఉన్న వాటిలో మీరు చెప్పిన ఫాలో అవ్వండి. మీరు అలా ఫాలో అవుతూ ఉండండి, మీ దగ్గర ఉన్న 5-10 లక్షలు అలా మల్టిపుల్ అవుతూ ఉంటుంది. 2 రోజులకి 3 రోజులకి అమ్మడం కొనడం కూడా చేయొచ్చు. ఇంటర్డేలకు కానీ ఎఫ్ అండ్ వాళ్ళు కానీ జోలికి వెళ్ళొద్దండి, వెరీ రిస్కీ. మీరు లాంగ్ టర్మ్గా కొనండి, కావాలంటే ఇంటర్మ్లో అమ్మడం కొనడం చేయండి, కానీ ఇంట్రాడేలు అయితే దానికి అదే అమ్ముడైపోతుంది. అలా కాకుండా లాంగ్ టర్మ్ కొనండి, కావాలంటే ఇంట్రాడేలు అమ్మేయండి. మరి ఇంట్రాడేకి అండ్ లాంగ్ టర్మ్కి తేడా ఏంటంటే కమిషన్లో డిఫరెన్స్ అనమాట, తక్కువ కమిషన్ తోటే ఉంటుందన్నమాట. ఇంట్రాడేలో కొని 3 పావులూపులు అమ్మేస్తాను. లాంగ్ టర్మ్కి కొనండి, కావాలంటే ఇంట్రాడేలు అమ్మండి, లాంగ్ టర్మ్ కమిషన్స్ ఎక్కువ. మీరు పొరపాటు ఈరోజు 3 పావులూపులు అమ్మపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, మీరు ఎప్పుడు కలితే అప్పుడు వచ్చు. ప్రతిరోజు 3,000 నుంచి 10,000 సంపాదించే టార్గెట్ పెట్టుకోండి, 3 లక్షలు 4 లక్షలు కాదండి. 1,500-1,600 సంపాదించినా దానికి 15% మీకు షార్ట్ టర్మ్ ఇన్కమ్ ట్యాక్స్ పోయినా సరే మీకు ప్రతి నెల హ్యాపీగా 3 లక్షలు సంపాదించుకోవచ్చు. ఆ 3 లక్షల్లో రాదు, ఎందుకు రాదంటే 8 సాటర్డే సండేలు ఉంటాయి, మధ్యలో 2 హాలిడేస్ వస్తాయి, 10 హాలిడేస్ పోతే 20 వస్తుంది, మీకు 2 లాక్స్ పక్కా అన్నమాట. ఆడుతూ పడితే చేయొచ్చండి, నీకు ఫండ్ అక్యుములేట్ అయిపోయి త్వరగా పడిపోకుండా త్వరగా మెల్లిగా పెరగాలంటే లార్జ్ క్యాప్స్ కలండి. అంటే మీకు వయసు ఎక్కువ ఉన్నప్పుడు, రిస్క్ ఎపిటేట్ లేనప్పుడు లార్జ్ క్యాప్స్ కొనండి. అలా కాకుండా నీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు నీ డబ్బుని మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళాలనుకునే పద్ధతిలో లార్జ్ క్యాప్ కలండి. నీకు సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ నీకు డబ్బులు కావాలనుకున్నప్పుడు అమ్మడం కొనడం చేయాలంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్కు వెళ్ళండి. అతి పని చేయదండి, లోభత్వం వద్దు, అత్యాశ వద్దు, కొంప ముంచిది ఎఫ్ అండ్ ఓలోకి వెళ్ళకండి. అందరూ ఏడుస్తున్నప్పుడు ఆల్ ఆర్ క్రయింగ్ గో ఫర్ బయ్యింగ్, అందరూ ఏడుస్తున్నప్పుడు పడిపోయి నా తల పట్టేసుకున్నప్పుడు డబ్బులు దాచుకోండి, అప్పుడు కొనండి. 2-3 రోజులకే మీకు 10-20-30% కూడా ప్రాఫిట్స్ వస్తాయి. ప్రతిసారి అవకాశాలు రావండి, అప్పుడప్పుడు అవకాశాలు తలుపు తడతాయి, ఆ తట్టినప్పుడు మీరు ఉలిక్కుపడి భయపడి లేవద్దండి, రెడీగా ఉండండి. యుద్ధం వచ్చినప్పుడు రెడీగా ఉండండి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రపంచానికి రెడీగా ఉండండి, క్రాష్ అయినప్పుడు రెడీగా ఉండండి. ఎప్పుడు కరెక్షన్ వస్తుందని వెయిట్ చేయండి, కరెక్షన్ రావడం ఆరోగ్యం అండి, కరెక్షన్ రావడం తప్పు కాదు. ఎందుకంటే నడిచి అని ఊపిరి పీల్చుకోవడానికి కాసేపు ఆగినట్టే అది. ఆ కరెక్షన్లో మీరు ఎంటర్ అవ్వండి, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీరు బయట రావడం. లేదండి నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అంటే కొనండి మర్చిపోండి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోండి అంతే. అలా అక్యుములేటెడ్గా మీ సొమ్ములు పెరుగుతూనే ఉంటాయి, మల్టిపుల్ అవుతూనే ఉంటాయి. అతి ఆశ వద్దు, అతి భయం వద్దు. భయం ఉన్న వాళ్ళు త్వర త్వరగా అమ్మేసుకుంటారు, అలా అమ్ముకోవడమే మీకు అవకాశం. రిచ్ డాడ్ పూర్ డాడ్ లాంటి పుస్తకాలు చదవండి, మార్కెటింగ్ ట్రెండ్ కూడా చూడండి, బిహేవియర్ ఫైనాన్స్ లాంటి పుస్తకాలు చదవండి, స్టాక్ మార్కెట్ సంబంధించిన పుస్తకాలు చదవండి. అంతేగాని టిప్స్ పాటించొద్దండి, నమ్మద్దండి. ఎవరు చెప్పినా నేను చెప్పినా నమ్మద్దు. యూ హావ్ టు వర్క్ హార్డ్, స్టడీ చేయండి, రీసెర్చ్ చేయండి. మీరందరూ ఆడుతూ పాడుతూ డబ్బులు సంపాదించాలన్నది నా కోరిక. ఇష్టపడ్డ జీవితాన్ని కష్టపడి సంపాదించండి. ఉందలే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ గాంధీ గారు. ఇటువంటి వీడియోలు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.